ధాన్యం పండించిన ప్రతి ఒక్క రైతు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శివంపేట మండలంలోని అల్లిపూర్, శివంపేట, పెద్ది గుట్టిమొక్కల, గోమారం గ్రామాలలో పిఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు పండించిన ధాన్యాన్ని దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని అన్నారు. కరోనా దృష్ట్యా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ నెంబర్ మన్సూర్, నర్సాపూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, సర్పంచులు పత్రాల శ్రీనివాస్ గౌడ్, చంద్రకళ శ్రీశైలం యాదవ్, స్వరాజ్యలక్ష్మి ఇట్లా సుగుణ శ్రీనివాస్, కోఆప్షన్ నెంబర్ లాయక్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోకారం, గోమారం, పెద్దగొడ్డి మొక్కల గ్రామాలన్నీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పెద్ద కొనుగోలు కేంద్రాలు యావత్ భారతదేశం ఎక్కడ ఇక్కడనే ఏర్పాటు చేసుకుంటున్నాం. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతులకు కూడా నా విజ్ఞప్తి, మరి నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి, ఎందుకంటే ఈసారి దిగుబడి బాగా వస్తుంది. రైతు సోదరులను నేను కోరుతున్నాను, మరి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ, ఇవన్నీ రైతుల గురించి మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని విధంగా మరి వీళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. మీరు కూడా అత్యధికమైన దిగుబడి ఇచ్చి మంచి అభివృద్ధి పథంలో తెలంగాణ అంటే ధనిక రాష్ట్రం అని పేరు తీసుకురావాలని నేను రైతులందరినీ